एसई कानिस्टेबल पोटी परीक्ष अभ्यर्थुलतो आलेरु एम्मेल्ये गोंगिडि सुनीता मुखामुखी आलेरु नियोजकवर्गंलोनी एक्कुव मंदि युवती युवकुलकु उद्योगाकु दोरकालनि ना लक्ष्यमनि प्रभुत्व विप आलेरु एम्मेल्ये गोंगिडि सुनीता महेंदर रेड्डी अन्नारु। ई मेरकु नेटि उदयं आलेरु इंडोर स्टेडियंलो एसई मरियु कानिस्टेबल प्रिलिमिनरी परीक्षलो पास अय्यि ईवेंट्स कोसं शिक्षण पोंदुतुन्न युवकुलतो एम्मेल्ये सूचनलु सलहालु इच्चारु। ई संदर्भंगा आमे वारितो कलिसि वाकिंग चेस्तू मुच्चटिंचारु। मनं चेरुकुने गम्यं ఎక్కడో ఒక చోట ఆటంకం కలిగితే నిరాశపడవొద్దని ఆటంకాన్ని అధిగమించి అనుకున్న గమ్యం చేరాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ గాదపాక నాగరాజు, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం, పిఈటి నాగరాజు కౌన్సిలర్లు ఉన్నారు। స్థానికులకు 95% రిజర్వేషన్ అనేది కల్పించబడింది। కాబట్టి నాకు ఉండే లక్ష్యం ఆలేరు నియోజకవర్గంలో ఎక్కువ యువతి యువకులకు ఎంప్లాయ్మెంట్ దొరకాలని నా లక్ష్యం। అంతకుమించి వేరే అదే స్వార్థం నాకు। సో మన జిల్లాలో దాదాపు 1105 ఖాళీలు ఉన్నాయి। వివిధ శాఖలలో ఖాళీలు ఉన్నాయి। మరి 1105 లో జిల్లా మొత్తంలో 17 మండలాలు ఉంటే అందులో 8 మండలాలు మన నియోజకవర్గంలో ఉంటాయి, రెండు మున్సిపాలిటీలు కూడా ఉంటాయి। అంటే 10 యూనిట్లు మన దగ్గర ఉంటాయి అన్నమాట। కాబట్టి మరి ఎక్కువ శాతం విస్తీర్ణం మనదే, గ్రామాలు మనవే, ఎక్కువ శాతం యువత మన దగ్గరనే ఉంది। కాబట్టి మన యువతి యువకులకు ఈ 95% ఏదైతే మనకు కోటా ఉందో దాంట్లో తప్పకుండా మన ఆలేరు పిల్లలకి రావాలనేది నా స్వార్థం। ఆ స్వార్థంతోనే నేను కోచింగ్ సెంటర్ ని ఏర్పాటు చేశాను। మీరు ఎందుకంటే బయటికి హైదరాబాద్ కి వెళ్లి అక్కడ మెస్ చార్జెస్ అని, అక్కడ మళ్ళీ ట్యూషన్ ఫీస్ అని, స్టడీ మెటీరియల్ అని భారీ ఖర్చులు అవుతాయి। ఒక్కొక్క స్టూడెంట్ కు మరి 30,000 నుంచి 40,000, 50,000 కూడా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది। అంటే మీరు ఉండే స్టేని బట్టి, మీరు ఉండే నివాసాన్ని బట్టి, హాస్టల్లో ఉంటే ఒక ఖర్చు, నలుగురు కలిసి రూమ్ తీసుకొని ఉంటే ఒక ఖర్చు, అట్లా కాకుండా ఇక్కడే స్థానికంగా ఆలేరులోనే మార్కెట్ యార్డ్లో అక్కడ మా అప్పుడున్న మార్కెట్ చైర్మన్ గారు, అక్కడున్న వైస్ చైర్మన్ గారు వాళ్ళంతా సహకరించినారు। కాబట్టి అక్కడే మీకు కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజనంతోని కోచింగ్ సెంటర్ నిర్వహించడం జరిగింది।